హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు పిఎస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, చాలా బాగుంటుంది ఈరోజు టాపిక్, ఫోటోషాప్లో హిస్టరీ బ్రష్ టూల్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఆర్ట్ బ్రష్ టూల్ ఎలా యూజ్ చేయాలనేది. ఇది టాపిక్ చాలా బాగుంటుంది ఈ టాపిక్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలు మీకు లేటెస్ట్ అప్డేట్లో ముందుంటాయి. ఇక టాపిక్లోకి వచ్చేస్తున్నాను. చూడండి, నేను ఒక ఇక్కడ ఏంటిదంటే మీకు చూపించడానికి ఈ ఇమేజ్ ప్రీవ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ హిస్టరీ బ్రష్ టూల్ అనేది షార్ట్కట్ కీ వచ్చేసి వై. ఓకే, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ కూడా దీని షార్ట్కట్ కూడా వై. ఓకే, ఇది టాపిక్. ఇక స్టార్ట్ చేస్తున్నాను. ఇది క్లోజ్ చేసేసి నేను ఒక 2 ఇమేజెస్ సెలెక్షన్ చేసుకుంటాను. ఫస్ట్ వన్, ఏ ఇమేజ్ పైన మనం హిస్టరీ బ్రష్ టూల్ ఉపయోగిస్తామో ఆ ఇమేజ్ సెలెక్షన్ చేసుకుంటాను. అండ్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్కి వేరే ఇమేజ్, 2 ఇమేజెస్ ఉంటాయి. ఓకే, నేను ఫస్ట్ వన్ ఇమేజ్ నేను సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను ఒక ఇమేజ్ని సెలెక్షన్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ ఏంటిదంటే, ఇక్కడ టోటల్ వచ్చేసి కలర్ ఉంది. మనం బ్లాక్ అండ్ వైట్ ఎలా చేయాలి మీకు చెప్పాను ఇంతకుముందు. మీరు కనుక బ్లాక్ అండ్ వైట్ చేయడం తెలియకపోతే పైన ఐకాట్లో నేను బ్లాక్ అండ్ వైట్ గురించి వదిలేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్ ఎలా చేయాలనేది. దాంట్లో టాపిక్ ఫుల్లీ టాపిక్ ఉంటుంది, ఆ ట్యుటోరియల్ ఉంటుంది, చూడండి ఆ వీడియో చూడండి. ఓకే ఓకే, బ్లాక్ అండ్ వైట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ యూ ప్రెస్ చేయండి. బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది, బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది కదా. ఈ ఇమేజ్ని నేను బ్లాక్ అండ్ వైట్ ఇలా చేసుకున్నాను. ఓకే, ఈ ఇమేజ్ని నేను సెలెక్షన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ని ఏం చేస్తున్నానంటే, కీబోర్డ్ లోపల F7 ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. F7 కీ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ రైట్ సైడ్లో లేయర్ బాక్స్ అని వచ్చింది కదా. ఈ లేయర్ బాక్స్ లోపల ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ పైన మౌస్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉంచండి. ఉంచిన తర్వాత మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని వచ్చింది కదా, దీనిపైన లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా మనకు బ్యాక్గ్రౌండ్ కాపీ అని వస్తుంది. అంటే మనం ఏదైతే ఇమేజ్ సెలెక్షన్ చేసుకున్నామో ఆమె ఇమేజ్ ఎక్స్ట్రా కాపీ కావాలనా అని అడుగుతుంది. ఎస్ అని మనం ఓకే పైన క్లిక్ చేస్తే అక్కడ ఇంకొకటి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటిదంటే, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఎగ్జాంపుల్గా వై టూల్ అని ఎగ్జాంపుల్గా ఒక రీనేమ్ ఇస్తున్నాను మనకు గుర్తుండడానికి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇది ఒరిజినల్ది, ఇదేంటిదంటే డూప్లికేట్ది. ఇక్కడ రెండు వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను హిస్టరీ టూల్ యూజ్ చేస్తున్నాను. చూడండి, హిస్టరీ టూల్ పైన మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసేసాను. ఓకే, రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బటన్ ఫస్ట్ వన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, మనకు హిస్టరీ టూల్ సెలెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ని కంట్రోల్ షిఫ్ట్ యూ చేస్తున్నాను. ఓకే, ఇది బ్లాక్ అండ్ వైట్ మారిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బ్లాక్ అండ్ వైట్ మారిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ బ్లాక్ అండ్ వైట్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఇలా బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ హిస్టరీ టూల్ మనం సెలెక్షన్ చేసుకున్నాం కదా, జస్ట్ ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ 100 ఉంచండి, ఇది నార్మలే ఉంచండి. ఇప్పుడు వచ్చేసి మౌస్ది ఏదైతే కర్సర్ పాయింట్ ఉందో అది కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఏదైతే జ్యువెలరీ ఉందో ఆ జ్యువెలరీ ఎఫెక్ట్ పైన కొద్దిగా ఇలా డ్రాగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే మనకు జ్యువెలరీ అనేది హైలైట్ అయిపోద్ది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ హిస్టరీ టూల్ ఇలా యూజ్ చేయాలి. ఓకే, ఇలా మనం జ్యువెలరీ ఎఫెక్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఇలా ఇవ్వచ్చు. మరీ షార్ట్లో చాలా తక్కువ సమయంలో ఈ జ్యువెలరీ ఎఫెక్ట్ ఇలా ఇవ్వచ్చు అన్నట్టు. అంటే ఈ ఇమేజ్కి ఇలా ఎఫెక్ట్ మనం ఇవ్వచ్చు. ఓకే చూడండి, చేస్తున్నాను. ఇప్పుడు జ్యువెలరీ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లిప్స్కి వచ్చేసి లిప్స్ కలర్ కూడా చేంజ్ చేయాలనుకుంటే యాస్టీస్గా మనం లిప్స్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ
ఈ బార్డర్కి వచ్చేసి కూడా ఇలా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎగ్జాంపుల్గా మీకు చూపించాను. ఓకే, ఇప్పుడు హిస్టరీ టూల్ మనకు ఇది కంప్లీట్ అయిపోయింది. ఎలా యూజ్ చేయాలి, ఇది హిస్టరీ టూల్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను చూపెట్టాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. ఈ హిస్టరీ బ్రష్ టూల్ గురించి, మన ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. ఈ వివరించకంటే ముందు ఈ ఇమేజ్ని నేను క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్ ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు నేను ప్రాక్టికల్గా చెప్పాను, అండ్ థియరీ రూపకంగా చెప్తున్నాను. ఏంటిదంటే, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ లోపల ఒరిజినల్ జావలరీ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఈ హిస్టరీ బ్రష్ టూల్ యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. ఈ ఇమేజ్ క్లోజ్ చేసి నెక్స్ట్ వేరే ఇమేజ్ నేను మీకు చేసి చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ వచ్చేసి నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వేరే ఇమేజ్ సెలెక్షన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ హిస్టరీ టూల్ పైన క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకొని ఇక్కడ మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు టూ ఆప్షన్ వచ్చాయి కదా. టూ ఆప్షన్ లోపల ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ పైన నేను క్లిక్ చేస్తున్నాను మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ సహాయంతో. ఓకే, ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, యాజ్ టీజ్గా మనము ఒక డూప్లికేట్ లేయర్ తయారు చేసుకోవాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ పైకి వెళ్ళాలి, లేయర్ బాక్స్ వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ పైకి వెళ్ళాలి, డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏఆర్టి అని ఎగ్జాంపుల్గా ఇవ్వండి. ఓకే, ఏఆర్టి అని ఎగ్జాంపుల్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడేం చేయాలంటే, ఇక్కడ ఈ మూడు వచ్చేసి నార్మల్లోనే ఉంచాలి, ఒపాసిటీ వచ్చేసి 100లోనే ఉంచాలి, అండ్ స్టైల్ వచ్చేసి ఇక్కడ లూజ్ మీడియం అని ఉంది, లూజ్ మీడియం దగ్గర ఇక్కడ టైట్ షార్ట్ అని పెట్టండి. పెట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేంజెస్ చేసుకోండి. ఇక్కడ టైట్ మీడియం మళ్ళీ డ్రాగ్ చేయండి, మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో ఇలా డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డిఏబి అని ఉంది కదా, దీనిపైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి, మళ్ళీ ఇక్కడ డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేయండి అంటే, మీకు ఇక్కడ ఏ ఆప్షన్ కనబడితే ఆ ఆప్షన్ పైన ఇలా డ్రాగ్ చేసుకోండి. నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ చేసేసాను కదా, ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మీడియం చేస్తున్నాను, ఇప్పుడు వచ్చేసి కొద్దిగా డిఏబి చేస్తున్నాను, డబ్ చేసేసాను. ఓకే, అసలు మన ఒరిజినల్ ఇమేజ్ ఎక్కడ వెళ్ళింది మనకు తెలియదు, మనకు కనబడట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మనకు ఈ లేయర్ బాక్స్ లోపల రైట్ సైడ్లో లేయర్ బాక్స్ లోపల ఈ లేయర్ బాక్స్ రావాలంటే కీబోర్డ్లో F7 ప్రెస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఈ లేయర్ బాక్స్ లోపల ఇక్కడ ఒపాసిటీ అని ఉందా, ఈ ఒపాసిటీని ఏం చేయండి అంటే, ఇక్కడ 100% ఉందా, 100% ఏం చేయండి, కొద్దిగా తగ్గించండి. తగ్గించాలంటే ఈ యారో మార్క్ పైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ నుంచి కొద్దిగా ఇలా తగ్గించండి. ఓకే, ఇలా కొద్దిగా తగ్గించుకోండి, జస్ట్ ఇలా. ఇప్పుడు ఇలా తగ్గించిన తర్వాత జస్ట్ బయట క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత చూడండి, మనకు ఇమేజ్ ఈజీగా మనకు చూడడానికి కనబడుతుంది, ఇలా చూడడానికి కనబడుతుంది. బట్ ఏంటిదంటే, మనకు ఇమేజ్ వచ్చేసి దానిలోనే మిక్స్ అయినట్టు అనిపిస్తుంది, దానిలో మిక్స్ అయినట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ ఉంది కదా, మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి, ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ సెలెక్షన్ చేసుకోండి మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో. సెలెక్షన్ చేసుకున్న తర్వాత కొద్దిగా కర్సర్ కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసిన తర్వాత కొద్దిగా, ఓకే, ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి కొద్దిగా ఒపాసిటీ తగ్గించండి. ఓకే, తగ్గించిన తర్వాత మళ్ళీ కర్సర్ పాయింట్ కొద్దిగా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ జస్ట్ ఏ ఇమేజ్ అయితే మనము చూడాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి.
ఓకే, జస్ట్ ఇలా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్ లోపల కలిసిపోయినట్టు ఉండదు అన్నట్టు. ఇక్కడ ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్ లోపల ఇమేజ్ అనేది హైలైట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఇమేజ్ మనకు హైలైట్ అయిపోద్ది, బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే జస్ట్ డిఫరెంట్గా మారిపోద్ది. ఓకే చూడండి, నేను మొత్తం కంప్లీట్ అయిపోయినాక మీకు చూపెడతాను. ఇప్పుడు నేను కొద్దిగా ఇమేజ్ని చిన్న చేసుకుంటున్నాను. మీకు మీరు నచ్చిన ఇమేజ్ని సెలెక్షన్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. నేనేంటిదంటే ఎగ్జాంపుల్గా నేను ఇలా చేసి చూపెడుతున్నాను మీకు తెలియడం కోసం, ఈ హిస్టరీ టూల్ ఎలా యూజ్ చేస్తారు అండ్ ఆర్ట్ బ్రష్ హిస్టరీ టూల్ ఎలా యూజ్ చేస్తారు అనేది నేను మీకు చూపెడుతున్నాను ఎగ్జాంపుల్గా. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు కొద్దిగా కలర్ కరప్షన్ చేయండి, కొద్దిగా బ్రైట్ కొద్దిగా కొద్దిగా తగ్గిస్తాను. ఓకే, ఓకే పైన క్లిక్ చేసేసాను. చూడండి ఇప్పుడు ఇక్కడ ఒపాసిటీ అని ఉంది కదా, ఈ ఒపాసిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఒపాసిటీ పెంచండి, కొద్దిగా పెంచండి, ఎక్కువ వద్దు, కొద్దిగా పెంచండి. కొద్దిగా పెంచేస్తే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ చూడడానికి మంచి ఫైండ్ అవుట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి హెడ్ పైన కొద్దిగా క్లియర్ చేస్తున్నాను ఇలా. ఇక్కడ చూడండి, ఎప్పుడు కానీ ఇది ఎక్కువ అవుట్ సైడ్లో కట్ అవుతుంది అని అనుకుంటే మనకు ఇక్కడ ఒపాసిటీ ఆప్షన్ ఉంది కదా, ఈ ఒపాసిటీ అనేది తగ్గిస్తే సరిపోద్ది. జస్ట్ ఇలా ఇక్కడ హేస్ పైన. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఇమేజ్ని ఏం చేస్తున్నానంటే మెర్జ్ చేస్తున్నాను. మెర్జ్ చేయడం ఎలా, ఇక్కడ లేయర్ బాక్స్ లోపల ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ పైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెర్జ్ విజిబుల్ ఉంది కదా, ఈ మెర్జ్ విజిబుల్ పైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒకటే ఇంక్లూడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చిన్నవి చేసేసి కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసి ఇక్కడ న్యూ పేజ్ తీసుకొని ఈ న్యూ పేజ్ లోపల ఇది కన్వర్ట్ చేయండి. కంట్రోల్ ఏ కంట్రోల్ ఎక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ లోపల దీంట్ లోపల ఇది వదిలేయండి. వదిలేసి కంట్రోల్ టీ చేయండి. కంట్రోల్ టీ చేసి కొద్దిగా చిన్నగా చేసేసి దీన్ని కొద్దిగా స్ట్రోక్ ఇవ్వండి. ఎంటర్ ఆల్ట్ ఈఎస్ ఎంటర్ పైన క్లిక్ చేసేసాను. ఇప్పుడు స్ట్రోక్ వచ్చేసి 5 ఉంది కదా, 7 ఇచ్చేస్తున్నాను. ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. 7 చూడడానికి తక్కువ అనిపిస్తుంది కాబట్టి 12 ఇచ్చేస్తున్నాను. ఎంటర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతే. చాలా సింపుల్ అండ్ చాలా బాగున్నదని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు కొత్తగా వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.